టిబిల్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చైతన్య మాస్టర్ మరణం అన్నది చాలా వరకు అందరినీ కలిచివేసింది. కానీ ఆయన మరణించిన తర్వాత చాలా వార్తలు, కొన్ని ఊహాగానాలు, కొన్ని ఏంటంటే అసలు బేస్ లేని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ పులిస్టాప్ పెట్టడం కోసం ఇప్పుడు సుమన్ టీవీ వచ్చేసి ఆయనతో సఖ్యతగా ఉండే ఆయన బ్రదర్ లాంటి వ్యక్తి శ్రీరామ్తో ఉన్నాం మనము. ఆయన అడిగి కొన్ని మరింత సమాచారం అయితే తెలుసుకుందాం. అసలు ఇందులో ఉన్న వాస్తవం ఏంటి? ఇంత గతంలో మనం ఇంటర్వ్యూ చేసాము, కొన్ని అంశాల గురించి అయితే మాట్లాడాము. ఇప్పుడు వచ్చేసేసి చాలా వరకు శ్రీరామ్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు డాన్సర్లు అయితే కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు సార్. మేము వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేశాము. నెల్లూరు హోటల్లో ఆయన ఉన్నప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోకు సంబంధించి ఒక 3 నిమిషాలు మాత్రమే అవుట్పుట్ బయటకు వచ్చింది. మిగిలింది ఏమైపోయింది? అసలు ఆయన ఫుల్ వీడియో బయటకి రాలేదు, ఉన్నట్టుండిగా షార్ప్ కట్ అయిపోయింది. మనం కూడా చూసినా కూడా అదేంటో చెప్పదలుచుకున్నాడు, కానీ మధ్యలో ఆగిపోయింది. సో ఆయన మేము 5 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నామని చెప్పేసి అక్కడ డాన్సర్స్ అన్నారు. ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక కన్క్లూజన్ ఇచ్చేవాడు, కానీ దాంట్లో కన్క్లూజన్ అనేది లేదు. సో ఫుల్ వీడియో మాకు బయట పెట్టండి. సో అసలు ఆ రూమ్లో ఎవరెవరు ఉన్నారు? నిజంగానే ఆ నెల్లూరు హోటల్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఆయనతో పాటు? ఆ రోజు ఎవరు వెళ్ళారు? ఆ సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. ఆ రూమ్లో ఆ సమయంలో ఆయనతో ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారని అనుమానాలు ఉన్నాయి. మీకు కూడా ఏమైనా ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయా సార్? అంటే షార్ప్ వీడియో కట్టేయండి, అదేవిధంగా ఎవరైనా అన్ని బెదిరించి ఈ విధమైన ఆత్మహత్య గురి చేసి ఉంటారనుకోవచ్చా? ఇప్పుడు ఆ వీడియో అయితే ఫుల్గా ఉండదు, అది నేను అబ్జర్వ్ చేశాను యాక్చువల్గా. సో దాని గురించి నాకు కూడా డౌట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే తనకున్న సర్కిల్ కూడా అంత మంచి పాజిటివ్ సర్కిలే. నెగిటివ్ సర్కిల్ అయితే ఏం లేదు. తనకు థ్రెట్ లాంటిది కానీ అలాంటిది కానీ లేదు. మేబీ ఫైనాన్షియల్ పరంగా ఏమన్నా మనకు తెలియని ఏమన్నా ఉంటే అది మనకు కూడా తెలియదు, ఎందుకంటే అంత దూరం తెచ్చుకునే మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఓపెన్గా ఉండే మనిషి. సో దీని గురించి కరెక్ట్గా ఇంటరాగేషన్ చేయాలంటే ఇంకా అది పోలీస్ వాళ్ళే చేయగలుగుతారు, ఎందుకంటే ఆ వీడియో మొబైల్ వాళ్ళ దగ్గరే ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ దాన్ని బ్యాకప్ తీసి, దాని బ్యాకప్ ఏదన్నా ఒకవేళ డిలీట్ చేసినా కూడా బ్యాకప్ తీస్తే వీడియో అంతవరకే ఉందా ఎగ్జాక్ట్గా, లేకపోతే ఇంకేదైనా ఎక్స్టెండెడ్ వీడియో ఉందా దానికి అనేది ఇంటరాగేషన్ చేసి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే మొబైల్ బ్యాకప్ తీస్తే తెలిసిపోయే ఛాన్సెస్ మనకు చాలా ఉంది. ఇంటరాగేషన్లో పోలీసులు కూడా హోటల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ సీసీ ఫుటేజ్ తీసినా కూడా ఆయనతో పాటు ఎవరు వచ్చారు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడున్న వార్త ప్రకారం ఏంటంటే ఒక 3 వ్యక్తులు అయితే ఆయనతో పాటు వెళ్ళారన్నారు. మరి ఆ రూమ్లో ఉన్నారా వాళ్ళు, లేకపోతే అంతవరకు హోటల్ వరకే వెళ్ళారా అనేది కూడా ఒక అనుమానం. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరనేది తెలిసినా కూడా ఆ 2 ముగ్గురిని ఎంక్వైరీ చేస్తే లైక్ అప్పటి వరకు ఏం జరిగింది, ఏంటి, అతను ఎవరైనా కలిశాడా, అతన్ని ఎవరైనా వచ్చారా కలా మీట్ అవ్వడానికి, అప్పటి వరకు మీతో ఎలా ఉన్నాడు, డిప్రెషన్గా ఉన్నాడా, మంచి బాగానే ఉన్నాడా అనే విషయాల మీద మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎస్ ఎస్. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకోకూడదు ఏంటంటే, కానీ ఇది బయటికి తెలియాలి. ఆయన హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఆ కింద సపోర్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆయనంతా ఆయన హ్యాంగ్ చేసుకునే విధంగా అది లేదు, ఏదో హ్యాంగ్ చేసేసి అట్లా పెట్టినట్టు కనపడతా ఉంది కింద కూడా, ఎందుకంటే పరుపు మీద ఇట్లా నిలబడినట్టుంది అది. యాక్చువల్గా ఏంటంటే అతను చైర్ తన్నాడు, బెడ్ మీద పడుంది, మీరు చూసారు. ఏమైంది అంటే మామూలుగా ఉన్నప్పుడు హ్యాంగ్ చేసుకున్నప్పుడు నెక్ స్ట్రెచ్ అవుతుంది. సో నెక్ స్ట్రెచ్ అవ్వడం వల్ల తన లెగ్స్ ఫ్లోర్ మీద టచ్ అయింది. ఓకే, అది అంతే. దానికి ఏం లేదు, ఎందుకంటే నెక్ స్ట్రెచ్ అయిపోదు. తననే కాదు, చాలా ఏదైనా మీరు ఏదైనా చూడండి, సో చూసినప్పుడు తెలిసిపోద్ది ఆ నెక్ స్ట్రెచ్ అయ్యి. ఈ ఫస్ట్ క్వశ్చన్ నాకు డౌట్ నాకే వచ్చింది. ఫోటో తగిలిపోతా ఉన్నాయి కింద పరుపు మీద, ఎందుకంటే తను సండే రోజు 5 o'clock ఇన్సిడెంట్ ఎప్పుడు ఆ టైంలో జరిగి ఉంటే నాకు 6:37 కల్లా నాకు వాట్సాప్లో వచ్చింది, మెసేజ్ వచ్చింది. నేను ఫోటో చూసి షాక్ అయ్యా, ఇతనేనా లేదా మార్ఫింగ్ చేశారా లేకపోతే ఏదన్నా మనల్ని ఫూల్ చేస్తున్నారా ఏంటి అనేది అర్థం కాక వీడియో చూసేసరికి, వీడియో చూసిన తర్వాత అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది తనదే చైతన్యదని. సో అప్పటికే చూస్తే ఆ చైర్ ఉంది, కాకపోతే ఏంటి నిలబడ్డట్టు ఉంది స్ట్రైట్గా ఇలాగా అంటే, ఇంకోటి మనిషి హైట్ కదా, అండ్ ఇంకోటి నెక్ స్ట్రెచ్ అయిపోయింది. మీరు అది చూసారు, అబ్జర్వ్ చేయండి. మామూలుగా తనే అంత ఉండదు, తన ఇంతే ఉంటుంది హైట్, అది స్ట్రెచ్ అయిపోయింది, నెక్ స్ట్రెచ్ అయ్యి ఫ్లోర్కి టచ్ అయింది లెగ్స్. మీరు ఆ వీడియో ఎప్పుడు చూసారు సార్? అంటే ఆ సెల్ఫీ వీడియో ఆ రోజే 7 o'clock ఆ టైం చూసాను నేను. 6:37 మధ్యలో 7 o'clock ఆ టైం జరిగిపోయిన తర్వాత అవును. దాని ముందు ఎవరు పంపించున్నారు అది తెలియదు.
తెలియదు అసలు. అది ఆయన మొబైల్ నుంచి ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సిస్టర్ తో కొంతమంది ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి పంపి వచ్చిందని తెలిసింది. ఆలోపి వాళ్ళకి వచ్చిన, అది కూడా వచ్చిన గంట ముందే ఎంతో పంపాడు, పంపించాక 1 అవర్ తర్వాత జరిగినట్టుంది నాకు తెలిసి. సో ఈలోపు వీళ్ళందరికి ఫోన్లు చేసి ప్రాంక్ లాగా అనుకుంటారు, ఎవరైనా సడన్ గా బాగున్న మనిషి ఒకటేసారి ఇలా చేస్తారు. అసలు ముందు నుంచి మీరు ఆయనతో ర్యాపోలో ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను, ఆ సింటమ్స్ ఏమైనా కనిపించేవా అండి? అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే విధంగా, అసలు డల్ గా ఉండడం కావచ్చు. మీకు ఇంకో, ఇంత ముందు భరత్ అనే అతను డాన్సర్, వాడు నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, హ్యాంగ్ చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఏదన్నా మాకు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే చైతన్య పక్కన పెడితే అసలు తనకు ఎంత ఏముందో మనకు తెలియదు. వాస్తవమే నాకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా అంటే మేము ఇలాంటివి డిస్కస్ చేసేది అనమాట. సో మనకి ఎట్లా ఇలాంటివి, మనం ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలి అనే విధంగా మేము మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని లేదన్నా పిచ్చోళ్ళలాగా పిరుగోళ్ళలాగా అలా చెయ్యొద్దు, అన్న తప్పు చేశాడు, అసలు అలాంటి పని చేయొద్దు, మంచి అది అని మాట్లాడాడు. చైతన్యని అనేవాడు అలా తప్పన్న, అలా చెయ్యొద్దన్న, మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కదా, ఎలా చేస్తారన్న, అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందన్న అని మాట్లాడేది. సో అవన్నీ నాకు ఒకసారి గుర్తుకొచ్చాయి, అలాంటి వాడు ఇలా ఎలా చేశాడు అని. ఏమన్నా అంటే ఈ ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బేస్ చేసుకునే అప్పులు అనే మాట గురించి నేను చనిపోతా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు, అందరికీ సారీ చెప్పాడు. అప్పులు ఒకటేనా సార్, లేకపోతే ఏమైనా వేధింపులు లాంటివి కావచ్చు, లేదంటే లవ్ అఫేర్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? తనకి అఫేర్లు అట్లాంటివి అయితే నాకు తెలిసినంత వరకు లేవు. ఎప్పుడు మా ముందు మాట్లాడకపోయారు. తను ఎప్పుడు ఫ్యామిలీ డిస్కషన్ తప్ప ఇంటికి వెళ్తున్నా మమ్మీ డాడీ అనేది, ఇంట్లో వాళ్ళకంటే కూడా మీలాంటి వాళ్ళతో చాలా ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. ఇప్పుడు మనమే ఉన్నా కూడా మనం ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకునేటివి కూడా మనం మన ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాం, ముఖ్యంగా రూమ్మేట్స్. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ రూమ్ లో ఉన్నట్టు ఆయన. సో ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రాక్టీస్ ఇక్కడే, ప్లస్ పైన స్టే చేసేవారు. మీరు ఒక రూమ్మేట్ లాగా ప్లస్ ఒక బ్రదర్ లాగా, అందుకు మీతో ఏమైనా చెప్పుకున్నారని అడుగుతాం. లేదు, తనకి అట్లాంటివి అయితే యాక్టివిటీస్ మాట్లాడడం. తను ఎప్పుడు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ గురించి, ఏ షో గురించి, దీని గురించి, దాని గురించి మాట్లాడడం, షూటింగ్ గురించి ఇది మాట్లాడడం తప్ప. మెయిన్ టార్గెట్ కూడా సినిమాలలో రాణించాలి, మాస్టర్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి, నేను కూడా ఇంకా రెడీ అవ్వాలి అనే దాంట్లోనే ఉన్నాడు తను. ఇదంతా అసలు ఎక్స్పెక్ట్ చేయండి, అన్ఎక్స్పెక్టెడ్. ఇదంతా అదే అదే సార్. ఇప్పుడు అంటే మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కలిసారా సార్? లేదండి, నేను ఇంత ముందు కూడా ఎప్పుడు కలవలేదు. ఓకే, ఇప్పుడు అందరూ వెళ్ళున్నారు కదా, మీరు కూడా ఏమన్నా అక్కడికి నెల్లూరు వెళ్ళేసి అక్కడ? నేను వెళ్ళలేదండి. ఓకే, నేను వెళ్ళలేదు అక్కడికి. అంటే నేను తను చూడలేక అంతే. అదే అదేలేండి, మనకు దగ్గర ఉన్న వ్యక్తుల్ని అలా చూడలేము. అదే బెటర్, దూరంగా ఉంటేనే మనిషి ఉన్నాడనే ఫీలింగ్లో ఉండొచ్చు. అవును అవును. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి ఇక్కడ లేడు సార్? అంటే మామూలుగా మేము విన్నదాని ప్రకారం వచ్చేసి ఇక్కడ ఈ మణికొండ స్టూడియో నుంచి ఆయన మళ్ళీ వేరే బయటికి వెళ్ళిపోయాడు, ఎల్బీ నగర్ స్టూడియో దగ్గర. యాక్చువల్గా తన సిస్టర్ మ్యారేజ్ జరిగింది 4-5 మంత్స్ బ్యాక్. ఓకే, సో అప్పటికి లాస్ట్ సిరీస్ డీది అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరే ఉంటారని చెప్పేసి ఇతను ఏం చేశాడు, డైరెక్ట్గా వాళ్ళ ఇంటి సైడే వేరే ఇన్స్టిట్యూట్ చూసుకొని ఇక్కడ నేనే ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ నుంచే నేను ప్రాక్టీస్ చేసుకుంటా అన్నా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మమ్మీ డాడీకి ఇప్పుడు అవైలబుల్గా నేను ఉండాలి, సిస్టర్ లేదు కదా అని అని డైరెక్ట్ 4 మంత్స్ నుంచి అయితే అక్కడే ఉన్నాడు. ఓకే ఓకే. ఫోన్ లేకపోతే మేబీ ఇక్కడ ఉన్న, ఇక్కడే జరిగినా కూడా మేబీ ఏమన్నా. ఇప్పుడు అందరితో ఉన్నప్పుడు బాండింగ్ వేరే ఉంటుంది, ఆలోచన కూడా వచ్చేది కాదు. అవును, నిజంగానే ఎవరన్నా డబ్బుల గురించి ఇట్లా ప్రెజర్ చేసినా మేము ఉన్నాం లేరా నీకు ఎందుకు అని చెప్పేసి ఒక ఫ్రెండ్లీగా కావచ్చు. ఎగ్జాక్ట్లీ, మేమేమన్నా ధైర్యం చెప్పడం లేకపోతే మాతో షేర్ చేసుకునేది అని జరుగుండేది. ఇంకోటి చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఏమన్నా ఉన్నా కూడా బయటికి చెప్పరు. అంటే ఇప్పుడు మీ విషయాలు మీ దగ్గరే, ఇంకొకరి విషయాలు ఇంకో దగ్గరే అన్నట్లుగా కూడా విన్నాము. తను ఎవరు ఎక్కడిది అక్కడే ఉంటుంది, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడే మనిషి కాదు. మీతో రేపు మీతోనే ఉంటుంది, మంచైనా చెడైనా మీతోనే ఉంటుంది, నాతో ఉండేది నాతో ఉంటుంది, ఇంకొకరితో ఉంటుంది. నిజంగా ఇప్పుడు పోలీసులు కూడా ఈ డాన్సర్లు అందరూ అదేవిధంగా డాన్స్ మాస్టర్స్ కోరుతా ఉన్నట్లుగా, ఎందుకంటే డాన్సర్స్ చాలామంది కూడా నాతో పర్సనల్గా చెప్పిన మాట, దీన్ని
అంత ఈజీగా వదిలిపెట్టాం సార్ మేము. ఏంటంటే అసలు ఆ వీడియో ఎందుకు మధ్యలో ఆగిపోయింది, ఫుల్ వీడియో బయటికి ఎందుకు రాలేదు, ఆయనతో పాటు రూమ్లో ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటిపైన ఎంక్వైరీ జరగాలి, లేకపోతే మేమైతే దీని గురించి పోరాడుతూనే ఉంటామని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో పోలీసుల దర్యాప్తు అనేది కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్గా జరగాలి. అదేవిధంగా నిజంగా ఆయనైతే ఇప్పుడు పోలీసులతో కూడా మేము మాట్లాడినప్పుడు ఆయనే వీడియో రిలీజ్ చేసేసి బయటికి పెట్టిన తర్వాత మేము వేరే వాళ్ళ మీద అనుమానించలేమని చెప్పేసి ఆయన అన్నాడు. కానీ ఆ ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేదన్న బహిర్గతం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.